భోజనంలో విషం పడితే ఎంత ప్రమాదమో చెవిలో విషయం పడితే కూడా అంతే ప్రమాదం. మనము తినే భోజనం గురించి ఎంత జాగ్రత్తగా ఉంటామో వినే మాటల గురించి కూడా అంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొన్నిసార్లు మన చెవులు గ్రహించే మాటల వలన మన స్వభావం మారవచ్చు. వినాల్సినంతగా మంచి మాటలు వినండి, మరియు మంచి చెప్పే వారిని గౌరవించకపోయినా పర్లేదు, కానీ వారు చెప్పే మాటల్లో మంచిని గ్రహించండి, చెడు చెప్పే వారితో దూరంగా ఉండండి. ఎందుకంటే రేపు మరొకరికి మీ గురించి చెడుగా చెప్తారు. సో